డబ్బులు ఏమని తిరుగుతాను దానికి ఆయన పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇప్పిస్తే నేను అంటున్నది అది కాదు మీరంటున్నటువంటి చీటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పోలీసు బాస్కి కంప్లైంట్ చేశాడు అంటే ధైర్యంతో కంప్లైంట్ చేసి ఉండాలి నమ్మకంతో కంప్లైంట్ ఏ బలంతో కంప్లైంట్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉందా లేకపోతే ఇది దీని మీద సమగ్రంగా ఒక ఆఫీస్ అనేసి ఇంక్వైరీ చేయాలి మీరు డిమాండ్ చేస్తున్నారు నేను డిమాండ్ వా వాళ్ బ్యాక్గ్రౌండ్ ఏంది చరిత్ర ఏంది ఇంకా విజయ్కి రావాల్సిన పైసలు ఏంది అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది మొత్తం ఇంక్వైర్ చేయమని నేను అంటే మీరు శరణ్ చౌదరి ఎవరున్నారు అని శరణ్ చౌదరి పైన పరుణశం తా అవకాశం ఉందా ఓ వేస్తాను నేను నేను వదిలిపెట్టా నా నాకు మచ్చలేదు దానికి కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజో లీక్ గవర్నమెంట్ లీక్ చేస్తాను దయాకరవు ఉన్నది దయాకరవు పర్వతగిలో పెట్టింది ఇదంతా లీక్ ఇదోటి లీక్ రాజ్ నిప్పు కింద పాశేఖరెడ్డి గారు నిప్పు అనేది పొగ రాదంటారు దయాకరి గారు కానీ ఎందుకు మరి సృష్టి చూడరా పొగలు ఎందుకు వస్తాను నిప్పు కూడా సృష్టిస్తారు ఎవరు సృష్టిస్తారు మంచోళ్ళ మీద సృష్టించారా మీ దెలో మంచోల మీద సృష్టించారా మీరు నిలబట్టిన చాలామంది ఉన్నారు పెడతారు అందరి మీద సృష్టిస్తారు మీ మీ పైన పర్టికులర్గా సృష్టించడానికి ఏదైనా కారణం ఉందా నీతి మంత్రుడు ఎన్టీ రామారావు గారిని అసుంటి మీద కూడా ఆరోపణలు చేసిండ్రు మీరు అవన్నీ రుజువైనప్పుడు మనం మన గురించి ఏంటనేది తెలుస్తుంది నా మీద రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఎంత ఒత్తిడి చేసిండో మీ అందరికి తెలుసు అంటే ఎర్రబల్లి దయాకు కాంగ్రెస్ లో తీసుకొచ్చేది ప్లాన్లు జరుగుతున్నాయంటే వాళ్ళు చేస్తాను రా చేస్తలేరా ఎందుకో దీని బ్యాక్గ్రౌండ్ నడుస్తాను అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటి కేసులో ఎర్రబల్లి దయాకు ఇరికించారు ఆ కోపాన్ని ఇప్పుడు నేను తీసుకున్నాడా అది అది రేవంత్ రెడ్డి గారు కూడా మనసాక్షి కూడా తెలుసు పొలిటికల్ అనవచ్చు దయాకరాకు సంబంధం లేదు దయాకర దీంట్లో ఇష్యూ లేదని వింటున్నారా రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి విడుదల లేక నేనే పోయినా నేనే కూర్చున్నా నేనే బిడ్డది అయని నేనే ముందరబడి చేసినాం వింటున్నారా రేవంత్ రెడ్డి గారికి మనసాక్షికి కూడా తెలుసు దయాకరా పొలిటికల్గా అంటే అనవచ్చు కానీ ఆయన మనసాక్షికి ఎరికే దయాకరాకు సంబంధం లేదని అదే అంటే ఎందుకు అండ్ మిమ్మల్ని కుట్ర జరుగుతుందని మీరు కూడా అన్నారు ఒక మా పోయిన పోయిన ఎమ్మెల్యేలంతా ఎట్లా పోతారు

పూర్తి క్లోజ్ చేసిండు మా మేము ప్రజలను కాపాడుకున్నందుకు కార్యకర్తలను కాపాడుకున్నందుకు మేము పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఏమై మొత్తం పార్టీలో కలిపినాం ఒక నిమిషం మీరు వినండి నేను అంత తొందరగా పార్టీ మారటం కాదు నేను మారను కూడా ఏపీఎస్ అడిగారా మిమ్మల్ని ఎవరైనా పార్టీలోకి రమ్మని నన్నెవరు డైరెక్ట్ రేపు చాలా వార్తలు వచ్చే దగ్గర పార్టీ మారుతున్నారు పార్టీ నన్ను ఎవరు అడగలేదు నా ఫ్రెండ్స్ను వాళ్ళని పిల్లలను అడుగుతున్నారు ఏ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అన్ని పార్టీ మీరు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో గొడవలు ఉన్నాయా లేదా గొడవలు ఎక్కడ ఉన్నాయండి మీరు రెగ్యులర్గా రేవంత్ రెడ్డి మీద అని పిలిచేది బయటకు పిలుస్తారు మీరు చంద్రబాబు మీద ఆయన రేవంత్ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు నాకు ఎప్పుడు కూడా తగాదా లేవు ఆయన ఇంటికి నా నా ఇంటికి ఆయన వచ్చేది ఆయన ఇంటికి నేను పోయేది కానీ గతంలో మీరే అన్నారు నేను చంద్రబాబుకి రేవంత్ రెడ్డి మీద నేనే చెప్పాను అని నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని సంబోధించదలుచుకోలేదు అంటే ఇద్దరు పార్టీల కింద పార్టీల వాదనలు పెట్టుకుంటూ అది తప్పులేదండి మీరు పార్టీల వాదనలు పెట్టుకుంటూ ఈయనకు టికెట్ ఇవ్వాలి ఆయనకు టికెట్ ఇవ్వాలి అని వాదనలు పెట్టుకుంటావు దానికి దీనికి తగాదాలు ఇక్కడి రేవంత్ రెడ్డి పైన నేను చాలా సందర్భాల్లో చంద్రబాబుకి కూడా చెప్పేవాడిని అని మీరు తొందరపడతాడని చెప్పేది దానికి దీనికి ఏ సంబంధం తొందర అని చెప్పేది తొందర చెప్పి మనం కలిసిపోవాలనేది చెప్పేది అది అది తప్ప ఐటమ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లాంటి వాడు వచ్చి వెళ్ళిపోతుంటాడు హడావిడి చేసి ఇలాంటి వాళ్ళని వీటిని నేనే చంద్రబాబుకి చెప్పానని మీరు అన్నారు నేను అట్లా కాదండి ఆయనే వస్తాడు మీటింగ్లో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అది ఐటమ్ ఐటమ్ సాంగ్తో మీరు పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆయన వచ్చి స్పీచ్ ఇచ్చిపోతాడు ఆర్గనైజేషన్ చేయడు ఆర్గనైజేషన్ చేయాలి స్పీచ్ ఇచ్చిపోడు కాదని నేను విమర్శించేది అంటే అప్పట్లో మీరుగానే రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు చేసేవారని కోపం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డికి పెళ్లిగానే చెప్పేది నేను కోపడేది కూడా ఆర్గనైజేషన్ ఉండాలి సిస్టమేటిక్గా ఉండాలి మీటింగ్లో స్పీచ్ ఇచ్చిపోవద్దు కూర్చోదు మాట్లాడాలి టైంకి వస్తా పోతావు అది పద్ధతి కాదని చెప్పేది కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీ ప్రభుత్వం చాలామంది కాంగ్రెస్